ఇవాళ వార్తల వాస్తవాలు మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు రాజకీయ ఆర్థిక విశ్లేషకులు పాపారావు గారు. గుడ్ మార్నింగ్ పాపారావు గారు. రైట్, ఇక రాహుల్ గాంధీ లగచర్ల పైన ఎందుకు మాట్లాడరంటూ కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు. నిన్న లగచర్ల బాధితుల గోడు వాళ్ళ గోస జాతీయ స్థాయిలో ఢిల్లీ వేదికగా ఎండగట్టారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎందుకు మాట్లాడట్లేరు? ప్రధానమంత్రి ఎందుకు మౌనంగా ఉంటున్నారు? కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైనటువంటి తెలంగాణలో ఇంత జరుగుతున్నా కూడా కాంగ్రెస్ అగ్రనేతగా ఉన్న రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడట్లేరు అంటూ ఆయన చాలా స్ట్రైట్గా ప్రశ్నించారు. వాళ్ళ గోస వాళ్ళ ఆవేదనను జాతీయ ఎస్టీ కమిషన్కు తర్వాత మానవ హక్కుల కమిషన్కు కూడా వాళ్ళు వెళ్ళి వివరించారు. రైట్ పాపారావు గారు, సో కేటీఆర్ గారు ప్రశ్నించినట్టుగా కేటీఆర్ అడుగుతున్నట్టుగా రాహుల్ గాంధీ ఎందుకు మౌనంగా ఉన్నారు, ప్రధానమంత్రి ఎందుకు మౌనం వీడట్లేదు, ఎందుకు మాట్లాడట్లేరు? సో ఈ ఘటన చాలా చిన్న ఘటనగా వాళ్ళు భావిస్తున్నారా ఏంటి? ఇక్కడ ప్రధానమంత్రి కాదు, ఢిల్లీలో ప్రధానమంత్రి దాకా వెళ్ళకపోవటం అనేది ఒక అంశం అనే కాదు. ఇక్కడ బండి సంజయ్ మౌన వ్రతం పాటిస్తున్నటువంటి విషయం, అలాగే దాడి మొత్తం బీఆర్ఎస్ మీద కేంద్రీకరించి, ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ మీద దాడి చేస్తున్నారు తప్పితే చాలా సందర్భాలలో బీఆర్ఎస్ లేకుండా పోతుంది, బీఆర్ఎస్ పని అయిపోయింది అంటున్నారు. అంటే వాళ్ళకి కావాల్సింది అటు కాంగ్రెస్కి కానీ ఇటు బీఆర్ఎస్కి కానీ కావాల్సింది. నిన్న కాంగ్రెస్ పిసిసి నేత కూడా అనుకుంటా ఆయన కూడా అన్నారు, బీఆర్ఎస్ అదే బీజేపీ కాంగ్రెస్ మిగులుతాయి అని. వాళ్ళ ఉద్దేశం కూడా అదే, మొదటి నుంచి బీజేపీ మొదటి నుంచి చెబుతుంది ఏంటంటే కాంగ్రెస్ ముక్త భారత్ అని పేరు కంటుంది, కానీ ఏదర్ కాంగ్రెస్ ఆర్ బీజేపీ అనేది వాళ్ళిద్దరి లక్ష్యంగా ఉంటా వస్తుంది, మిగతా పార్టీని తుడిచిపెట్టేయటమే లక్ష్యంగా చేసుకుంటున్నారు. సరే, ఈ క్రమంలో ఇక్కడ బీఆర్ఎస్ అనేది కంటగింపుగా ఉండటం మొదటి నుంచి ఉంది. కాకపోతే ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ బీజేపీ ఒకటేనని ఒక దుర్మార్గ ప్రచారాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళింది. ఇప్పుడు అది బద్దలైపోతుంది, మంచు తెరలు పోయినట్లు. ఒకప్పుడు శ్రీశ్రీ అన్నాడు, ఒక కవిత్వం రాశాడు ఆయన, ఆ కవిత ఏవి తల్లి నిరుడు కురిసిన హిమ సమూహం లేవి తల్లి అని. అంటే పోయిన సంవత్సరం నా మీద ఎగబడ్డ వాళ్ళు ఆయన వేటాడారు కొంతకాలం పాటు, ఇతర కవులు రచయితలు మేధావులంతా, వాళ్ళంతా ఏమైపోయారు ఇప్పుడు అనే ప్రశ్న వేస్తా, ఏవి తల్లి నిరుడు కురిసిన హిమ సమూహములు అన్నాడు. అట్లాగే ఏంటంటే నిన్న బీఆర్ఎస్ని వేటాడతా, బీఆర్ఎస్ మీద దుష్ప్రచారం చేస్తా జరిగినవన్నీ ఈరోజు ప్రజల ముందు పటాపంచలైపోతున్నాయి. ఎందుకంటే ఎవరెవరో ఈరోజు ప్రజలు స్పష్టంగా చూడగలుగుతున్నారు, తెలంగాణ ప్రజలు మరొక అడుగు ముందుకేశారు. అయితే రాహుల్ గాంధీ పాత్రకు వస్తే ఈ విషయంలో రాహుల్ గాంధీకి కావాల్సింది బహుశా మహారాష్ట్ర ఎన్నికలు, జార్ఖండ్ ఎన్నికలకు నిధులు. ఆ నిధులకు పాడ్యావుగా ఉన్నటువంటి తెలంగాణ రేవంత్ రెడ్డి గారు, ఇదనేది అందరి ఆరోపణ. ప్రధానంగా ఇక్కడి నుంచి నిధులు వెళ్తున్నాయి, మోడీ కూడా అదే ఆరోపించారు ఆఖరికి. వాళ్ళలో వాళ్ళు ఒకటే చేసుకుంటున్నా కానీ మోడీ కూడా పాపారావు జరిగింది వేరే ఏదో నియోజకవర్గంలో కాదు, స్వయంగా రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ఎన్నికైనటువంటి కొడంగల్ నియోజకవర్గం. కాబట్టి దీనిపైన డెఫినెట్గా రాహుల్ గాంధీ రియాక్ట్ కావాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుంది, దానిలో సందేహం ఏం లేదు. కొడంగల్ అనేది ఈ పార్టీకి వార్త, ఇంత పెద్ద వార్త జరిగిన తర్వాత అందులోనూ ప్రతి పార్టీ రాజకీయ పక్షాలు, సిపిఎం ఖండన వచ్చింది ఆల్రెడీ, అవును, అలాగే పిఓడబ్ల్యూ నుంచి ఖండన వచ్చింది సంజయ్ గారు, వీళ్ళంతా కూడా అంటే ఒకళ్ళు కాదు, ఇప్పుడు అన్ని దిక్కుల నుంచి రేవంత్ రెడ్డి లగచర్లలో జరుగుతున్న విషయంలో స్పష్టంగా ఖండనలు వస్తున్నాయి. దానిలో కూడా అరెస్టులు అయిన అన్ని పార్టీలకు చెందిన వాళ్ళు ఈ నిరసనలో పాల్గొన్నారు. ఏం బీఆర్ఎస్ నాయకత్వం వహించి బీఆర్ఎస్ రెచ్చగొట్టిన నిరసన కాదు, అన్ని పార్టీల వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో సహా అందరూ నిరసనలో పాల్గొన్నారు. కానీ వాళ్ళ కేసులు ఎవరి మీద ఉన్నాయి? బీఆర్ఎస్ వాళ్ళ మీద మాత్రం ఎక్స్క్లూజివ్గా కేసులు ఉన్నాయనే వార్తలు వస్తున్నాయి. దాని విషయంలో సిపిఎం కూడా స్పష్టంగా ప్రకటన చెప్పింది, ఇట్లా చేయటం తప్పని. కాంగ్రెస్ వాళ్ళని తప్పించి కాంగ్రెస్ వాళ్ళని సాక్షులుగా పెట్టారనే వార్తలు కూడా వచ్చినాయి ఓ పత్రికలో. కాంగ్రెస్ వాళ్ళని సాక్షులుగా పెట్టి బీఆర్ఎస్ వాళ్ళని ముద్దాయిలుగా పెట్టినటువంటి నడుపుతున్నటువంటి కేసు ఇది. కాబట్టి ఇది పరమ దుర్మార్గమైనటువంటి కిరాతకమైనటువంటి వ్యవహారం, రైతాంగాన్ని కూడా రాజకీయంగా చూస్తున్నటువంటి వ్యవహారం. కాబట్టి ఏంటంటే దీనిలో ఈరోజు ఢిల్లీ వెళ్ళారు నిన్న కేటీఆర్ గారు, ఆయన అక్కడ ప్రజెంటేషన్ ఇచ్చారు, మామూలుగా మీడియాతో మాట్లాడే జాతీయ స్థాయిలో, ఎందుకంటే హైదరాబాద్ స్థాయిలో మాట్లాడుతుంటే అర్థం కాలేదేమో నిద్ర అనేది. ఢిల్లీ పోయిన తర్వాత కూడా లేకపోతే నిద్ర ఇప్పటికి కూడా లగచర్ల విషయంలో రాహుల్ గాంధీ గారు మాట్లాడకపోతే కనుక అది నిద్ర కాదు దొంగ నిద్ర అని అనుకోవాల్సి వస్తుంది అనేది ఖచ్చితంగా. ఈ రోజు కూడా ఆయన స్పందించకపోతే దొంగ నిద్ర అనుకోవాలి. పరమ దుర్మార్గమైన దాడి ఇది, ఇక్కడే కాదు, మీరు ఫార్మా సిటీ అని ఏర్పాటు చేయడానికి 14,000 ఎకరాల దాకా సేకరించారు. ఫార్మా సిటీ కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం సేకరించి ఉంది, సో అక్కడ ఫార్మా డెవలప్ చేసుకోవచ్చు, కానీ అది పక్కన పెట్టి ఫార్మా విలేజ్ లో ఫార్మా క్లస్టర్ ఎందుకు అనేది అర్థం కాని ప్రశ్న.
అది సెంట్రలైజ్డ్. 14,000 ఎకరాలు సేకరించారు, ఇంకో 5,000 6,000 ఎకరాలు సేకరించాల్సిన ఇది ఉంది. దానికి అటవీ పర్యావరణ పరిమితి అనుమతులు కూడా వచ్చినాయి కాబట్టి అక్కడ ఏ ఆటంకాలు లేవు. అంటే ఇప్పుడు ఏంటంటే ఈయన కాలుష్యం కాలుష్యం అని చెప్పి కాలుష్యాన్ని వికేంద్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. కాలుష్యాలు ఒక చోట సెంట్రలైజ్డ్గా ఉండేటట్లయితే దాన్ని పర్యవేక్షించడం ఈజీ. ఒక సిటీగా ఫార్మాసిటీగా ఉంటే దాని మీద పర్యవేక్షణ అక్కడ ఏం జరుగుతుందనేది చూడటం ఈజీ. ఇప్పుడు హైదరాబాద్ చూడండి, కొంత డిసార్గనైజ్డ్గా డెవలప్ అయింది. హైదరాబాద్ చుట్టూ ఎక్కడ పడితే అక్కడ పరిశ్రమలు, ప్రతి ఏరియాలో చుట్టూర ముట్టి పరిశ్రమలు. అప్పుడు ఒక దఫా కొన్ని ఒక చోట్ల ఒక దఫా కొన్ని చోట్ల వస్తే దీన్ని కాలుష్య నియంత్రణ మండలి కానీ అధికారులు కానీ దాన్ని పర్యవేక్షించడం, ప్రభుత్వం కానీ ఎక్కడెవరేం చేస్తున్నారని పర్యవేక్షించడం కష్టమైంది. దాన్ని ఇక అధిగమించగలగాలంటే ఫార్మాసిటీ లాంటి అవసరం అనేది గుర్తించిన కేసీఆర్ గారు. అక్కడ ఒక చోట కేంద్రీకృతంగా ఫార్మా పరిశ్రమలు పెడితే కనుక వాటికి సంబంధించిన కాలుష్య వ్యవహారాలు కానీ ఇతరత్ర వాళ్ళకి సౌలభ్యంగా ఉంటుంది, కాలుష్యాన్ని పర్యవేక్షించడానికి అధికారులకి సౌలభ్యంగా ఉంటుంది అనే దాని మీద అక్కడ పెట్టారు. ఇప్పుడు ఏం చేశారు, దీన్ని తీసుకెళ్లి డీసెంట్రలైజ్ చేసి అక్కడక్కడ పెట్టడం మొదలు పెడితే నందిగ్రాములు సింగూర్లు అని చోట్ల పుట్టుకో. సో ఇప్పుడు వాళ్ళు మానవ హక్కుల కమిషన్ కలిశారు, జాతీయ మానవ హక్కుల కమిషన్ని, తర్వాత ఎస్సీ కమిషన్ కలిశారు జాతీయ స్థాయిలో, ఎస్టీ కమిషన్ కలిశారు. సో వాళ్ళకి ఎటువంటి పరిష్కారం వచ్చే అవకాశం ఉంటుంది పాపారావు గారు? తర్వాత వాళ్ళు ఎట్లా ప్రొసీడింగ్ ఎట్లా ఉంటుంది, కమిషన్స్ వాళ్ళు ఇక్కడికి రావడం, వీళ్ళు చెప్పినటువంటి దానిపైన ఒక క్షేత్రస్థాయిలో వివరాలు తెలుసుకోవడం అనేది, అంత ప్రొసీజర్ అనేది ఎట్లా ఉంటుంది జనరల్గా? హైదరాబాద్ లో ఉన్న మనకే అర్థమవుతుంది కదా ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది, పత్రికా ముఖంగా కూడా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి క్షేత్రస్థాయిలోకి వెళ్ళి ఎస్సీ ఎస్టీ కమిషన్లు కనుక పర్యటించి చూస్తే కనుక విషయం చాలా స్పష్టంగా ప్రపంచానికి అంతటికీ వివరంగా అర్థమయ్యే విధంగా వస్తుంది. వాటి కండెమినేషన్ కూడా ఖచ్చితంగా ఉంటుందని అనుకుంటున్నాను. ఇక్కడ జరుగుతున్న దీని పట్ల అంటే ఒక దుర్మార్గం, అంటే ఇది అంటే ఇక రాజు తలుచుకుంటే దెబ్బలకేం కొదవలాగా, ఇక ఇష్టానుసారం రాజులు రాజరికాలు పోయినాయి కానీ ప్రజాస్వామ్యంలో రాజరికాన్ని, గతంలో కేసీఆర్ గారి మీద దుర్మార్గమైన దాడి, ఆయన దొర అని, ఇప్పుడు ఎవరి దొర అనేది ప్రజలు స్పష్టంగా చూస్తున్నారు. ఎవరు దొర, ఎవరి దొరతనం, ఎవరిది రాజరికం, ఎవరిది రాజసం, ప్రజల నెత్తి మీద ముక్కుపాదం మోపుకుంటా పోయేటువంటి ఇది ప్రజల్ని కన్విన్స్ చేసి ప్రచరణ వాళ్ళైనా కావచ్చు. వాని మీరు డీసెంట్రలైజ్ చేశారు ఫార్మసీ ఫార్మా ఇండస్ట్రీ సిటీని డీసెంట్రలైజ్ చేసి 4 చోట్ల 5 చోట్ల పెట్టదలుచుకున్నారు. పెట్టదలుచుకున్నప్పుడు అక్కడ ప్రజల్ని కన్విన్స్ చేయాలి, దానికి ఏమీ లేదు. ఇప్పుడు ఆ గ్రామాల్లో 80% పైన వ్యతిరేకంగా ఉన్నారు దీనికి ఇది ఫార్మా పరిశ్రమకి 80% పైన వ్యతిరేకంగా ఉన్నారు. మీకు మామూలుగా ఏంటంటే నీ రూల్స్ ఏంటంటే అక్కడ గ్రామంలో పోయినప్పుడు మీరు గ్రామంలో పోయి కనుక హీరింగ్కి వెళ్తే కనుక అక్కడ విచారణకి అంటే అక్కడ వాళ్ళని వాళ్ళ వాయిస్ వినడానికి వెళ్తే 80% ఒప్పుకుంటేనే ఆ గ్రామంలో మీరు అక్కడ ఖాళీ చేయించి పరిశ్రమ పెట్టడానికి అనుమతి ఉంటుంది. ఇది 2013 భూసేకరణ చట్టం ప్రకారం 80% పైన వ్యతిరేకంగా ఉన్నారు. ఇట్లాంటి చోట మీరు పరమ దుర్మార్గమైనటువంటి వ్యవహారం. కాబట్టి ఏంటంటే ఇది సాధారణంగా మనం చూసేది కాదు. ఎక్కడ బహుశా నందిగ్రామ సింగూరులో కూడా సిపిఎం ఇలా చేసి ఉంటుంది ఖచ్చితంగా, వాళ్ళు నచ్చ చెప్పడానికి ట్రై చేసి ఉంటారు, ఏదో జరిగి ఉంటుంది, అదంతా జరిగి ఉంటుంది. నందిగ్రామ సింగూరు వాళ్ళే కదా 30 ఏళ్ళు 35 ఏళ్ళు అవిచ్ఛిన్నంగా బెంగాల్ నేలినటువంటి సిపిఎం కుప్పకూలిపోయింది. ఈ దెబ్బకి రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి లగచర్లు ఇంకా ఇక చాలా ఉన్నాయి కదా, చేస్తున్నారు ఆయన మూసి పేరుతో ఇల్లు కోల్స్టాలు. ఈ దెబ్బకి కాంగ్రెస్ లగచర్ల వాసులు వాళ్ళందరూ చెప్తున్నారు, వాళ్ళ బాధితులందరూ ఏం చెప్తున్నారు, వచ్చిన వాళ్ళు అసలు ఎవరో మాకు తెలియదు, వాళ్ళు మామూలుగా 2-3 కార్లలో వచ్చేసారంటే పోలీసు వాళ్ళు బందోబస్తుగా ముందు వస్తేనేమో అర్థమయ్యేది అధికారులు వచ్చారని, కానీ నార్మల్గా ఒక కార్లు వేసుకొని వచ్చేసరికి పోలీసులు వాళ్ళు మామూలు మనుషులు కావచ్చు అనుకోని మేము సహజంగా రియాక్ట్ అయ్యాము, వాళ్ళపైన మేము దాడి చేయాలని చేయలేదు, దాడి చేసే ఉద్దేశాలు మాకు లేవు, గతంలో ఎన్నో ధర్నాలు చేశాము, సాంకేతికంగా ఎన్నో ఆందోళన చేశాం అనేది వాళ్ళు కూడా చెప్తున్నారు. ప్రతీక్ జైన్ అనుకుంటా కదా ఆయన చెబుతున్నాడు, దాడి జరగలేదు ఆయన వచ్చి, అవును ఆయన చెప్తున్నారు దాడి జరగలేదు. ఆయన వీడియోలు కూడా ఉన్నాయి, ఆయన వీడియోలు ఉన్నాయి. ఆయన అధికారులు ఆయన్ని ఆయన ఆఫీస్కి వస్తే ఆయన అధికారులంతా వాళ్ళ స్టాఫ్ అంతా వచ్చి మాట్లాడుతుంటే దాడి డౌన్ డౌన్ అన్నట్టు ఏదో అట్లా నినాదాలు ఏదో వస్తే ఆయన పోయి దాడే ఉండేది, ఇక్కడ దాడే జరగలేదు, నా మీద అలా చెప్పకండి, దాన్ని అలా వర్ణించకండి అని చెప్పి ప్రతీక్ జైన్. అందుకని ఏంటంటే చాలా అన్యాయం ఇది. పైగా ఏంటంటే టార్గెటెడ్గా మళ్ళీ అక్కడి నుంచి తీసుకెళ్ళి తీగని అట్లా ఇట్లా అట్లా అల్లి 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 తీగలుగా అల్లి కేటీఆర్ గారి మీదకి తీసుకెళ్ళి కేటీఆర్ దీని వెనుకున్నాడు. అవును వింటానికి కూడా, ఎందుకంటే ఇది ఇప్పుడు మొదలైంది కాదు, 6 నెలల నుంచి నడుస్తున్న వ్యవహారం. 6 నెలల నుంచి సీఎంని కలవటానికి వాళ్ళు సీఎంకి చెప్పుకోవడానికి లగచర్ల గ్రామస్తులు కొడంగల్ వాళ్ళు ఓట్లేసి ఉంటారు కేసీఆర్ రేవంత్ రెడ్డి గారికి, వాళ్ళ దగ్గర తిరుపతి రెడ్డి గారు కూడా వాళ్ళకి అందరికీ పరిచయస్తున్నాయి ఉంటాడు ఎంతో కొంత. కాబట్టి ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి చెప్పుకుందాము, 6 నెలలుగా ప్రయత్నం చేస్తుంటే అసలు చాలా కలిసి ఉంటే బాగుండేది కదా, కలిసి కాస్త మాట్లాడి వాళ్ళని కన్విన్స్ చేయటం లేకపోతే ఇంకో రకంగా చెప్పుకుంటే బాగుండేది. ఈ రకంగా పిడుగుపాటుగా తీసుకెళ్లి ఒక రకంగా 6 నెలల నుంచి నాంచి ఆఖరికి దానికి రాజకీయ కోణం ఇచ్చి ఎన్ని చేయటం అనేది ఏమాత్రం సమంజసంగా లేదు. ఇది ఒక చాలా ప్రభుత్వాలు ఏంటంటే గతంలో చాలా ప్రభుత్వాలు జరిగినటువంటి ఘటన అందామా, రియాక్షన్ అందామా,
అదైతే స్వయంగా ఇందాక మీరు ప్రస్తావించండి, కలెక్టరే చెప్పారు, ప్రతిజ్ఞ ఏం చెప్పారు, అది దాడిగా దాన్ని అభివర్ణించకండి, దాడి అని మాట్లాడకండి, అది ప్రజల నుంచి రైతుల నుంచి వచ్చిన ఆవేశంగా మాత్రమే చూడండి అనేది ఆయన అప్పీల్ చేశారు. తర్వాత అది ఎక్కడ దాకా వెళ్ళింది, రైతులని రిమాండ్ చేయడం, తర్వాత పట్నం నరేంద్రరెడ్డి, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేంద్రరెడ్డిని అరెస్ట్ చేయడం, ఆ రిమాండ్ రిపోర్ట్లో కేటీఆర్ గారు పేరు రాయడం, ఇదంతా కూడా కావాలని పథకం ప్రకారం జరుగుతున్నటువంటి విమర్శ చాలా బహిరంగంగానే వినిపిస్తోంది. అంటే ఇక్కడ మీకు ఆ రిమాండ్ రిపోర్ట్కి సంబంధించి వస్తున్న వార్తలు, పట్నం నరేంద్రరెడ్డి, ఆ సురేష్ అనే ఆ ఏటు, ఆ వాళ్ళిద్దరి మధ్య సంభాషణ చాలాసార్లు జరిగిందని చెప్పారు. అంత ముందు ఆ రోజు దాడి జరిగింది, అవును, మరి ముందు రోజు కానీ, దాని ముందు రోజు ఆదివారం దాడి ముందు రోజు, ఆ రోజు 2 సార్లు మాట్లాడుకున్నారు వాళ్ళు. అది కూడా ఏంటంటే సురేష్ అనే అతను, నాకు తెలిసిన వార్తల్లో పేపర్లో వచ్చిన దాని ప్రకారం సురేష్ అనే అతను ఇట్లా రైతు ధర్నాకి రమ్మని చెప్పి పట్నం నరేంద్రరెడ్డిని ఆహ్వానిస్తే లేదమ్మా నేను రాలేనని చెప్పి ఆయన చెప్పింది, రాలేనని చెప్పి. తెల్లవారి దాడి జరిగిన రోజు కూడా, దాడి అంటే అదే కోర్ట్స్ లో, ఆ రోజు కూడా పట్నం నరేంద్రరెడ్డిని మళ్ళీ ఆహ్వానించాడు సురేష్, రండి మళ్ళీ అంటే అది కొద్ది క్షణాలు జరిగిన సంభాషణ, పెద్ద లెంతీ సంభాషణ కాదు కుట్ర జరగటానికి. అక్కడ వీళ్ళు చెప్తున్నట్టు బయట చాలా సార్లు మాట్లాడుకునేది కాదని, మాట్లాడుకున్నారనేది కాదనేది ఓ పత్రికలో వార్త, రెండు ఆదివారం రోజు 2 సార్లు, ఈ ఘటన జరిగిన రోజు ఒక్కొక్కసారి ఒకసారి బయట ఏమో ప్రచారం అంతా ఏమొస్తుంది, అది రిపోర్ట్ లో ఉందని, రిపోర్ట్ లో పోలీస్ రిపోర్ట్ లో ఉన్నదాని ప్రకారం మొత్తం 3 సార్లు ఆ 2 రోజుల్లో, సెప్టెంబర్ నుంచి అయితే 84 సార్లు. ప్రస్తుతం మనతో జాయిన్ అయ్యారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమా భరత్ గారు. గుడ్ మార్నింగ్ భరత్ గారు. భరత్ గారు, నిన్న లగచర్ల పైన రాహుల్ గాంధీ గొంతు విప్పాలి, ప్రధానమంత్రి మాట్లాడాలని కేటీఆర్ చెప్పారు. సో నిజంగా సరే వాళ్ళు మాట్లాడినా మాట్లాడకపోయినా కూడా ఇవాళ న్యాయం ఎట్లా జరగాల్సినటువంటి అవసరం ఉంది లగచర్ల బాధితులకు. నిన్న జరిగినటువంటి వాళ్ళు కమిషన్ సభ్యులందరినీ కలిశారు, ఎస్సీ కమిషన్ని, ఎస్టీ కమిషన్ని, తర్వాత మానవ హక్కుల కమిషన్ని, వాళ్లకు న్యాయం ఎట్లా జరుగుతుంది అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు? వాస్తవానికి చట్టాన్ని పూర్తిగా తుంగలోకి తొక్కి విపరీతమైన బ్రూట్ ఫోర్స్ని తీసుకొని పోయి ఆ గ్రామాల మీద ఏదైతే అత్యాచారం ఏదైతే జరిగిందో అది తప్పనిసరిగా ఈ 3 కమిషన్లు ఖచ్చితంగా వీటి మీద విచారణ చేసే అవకాశం ఉన్నది. ఈ విచారణ జరిగిన తర్వాత వాళ్ళు రిపోర్ట్స్ కూడా ఇస్తారు, గవర్నమెంట్కి రికమెండ్ చేస్తారు, సెంట్రల్ గవర్నమెంట్కి రికమెండ్ చేయొచ్చు, స్టేట్ గవర్నమెంట్ కూడా రికమెండ్ చేయొచ్చు వీళ్ళ మీద చర్యలు తీసుకోమని. ఎందుకు అని అంటే షెడ్యూల్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ ఏదైతే ఉందో సెక్షన్ 3 కింద ఏదైతే ఇప్పుడు జరుగుతున్నదో పూర్తిగా వాళ్ళ హక్కులన్నీ కొల్లగొట్టే వ్యవహారమే కాకుండా ఒక రకమైన దౌర్జన్యాన్ని వాళ్ళ మీద, ఇప్పుడు వాళ్ళు నిజంగానే ఆ రోజు దాడి జరిగింది అని అనుకుంటే కేసులు పెట్టవచ్చు, అరెస్ట్ చేయొచ్చు, తర్వాత దాని మీద ఒక పద్ధతి ప్రకారము ఆ అఫెన్సెస్ అన్నీ కూడా బెయిలబుల్ అఫెన్సెస్, ఈ బెయిలబుల్ అఫెన్సెస్ ఒకవేళ బెయిలబుల్ అఫెన్సెస్ 7 ఇయర్స్ లోపట్టున్న అఫెన్సెస్ వీటికి నోటీస్ ఇవ్వాలి, నోటీస్ ఇచ్చి పిలిపించుకోవాలి, పిలిపించుకొని విచారణ చేయాలి అలాంటిది. తర్వాత ఎవరికి దెబ్బలు తగిలినాయండి ఇందులో, ఎవరికి దెబ్బలు తగలి ఇంజురీ సర్టిఫికెట్సే లేవు. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు ఏదైతే అలెజ్ చేస్తున్నారో, ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో, పోలీసులు ఇష్యూ చేస్తున్న ఎఫ్ఐఆర్లలో ఏదైతే ఆరోపణ చేస్తుందో ఆ ఆరోపణకు సంబంధించిన ఈ సర్టిఫికెట్సే లేవు. ఏది ఇంజురీ సర్టిఫికెట్స్, మెడికల్ సర్టిఫికెట్స్ లేవు. ఓకే, అటెంప్ట్ టు మర్డర్ అన్నారు, అటెంప్ట్ టు మర్డర్కి సరిపోయే ఇంజురీస్ లేవు. ఇవన్నీ లేనప్పుడు తర్వాత వాళ్ళు వాళ్ళ భూములు ఇవ్వము, మేము మాకు అదే జీవనాధారము, మీరు ఇవాళ ఇక్కడ ఏం అవసరం ఉన్నది, ఫార్మసిటీ ఎక్కడో ఉన్నది, ఆల్రెడీ ఉన్నదాన్ని అక్కడ చేయకుండా ఇప్పుడు ఇక్కడ ఎందుకు తీసుకుంటున్నారని, ఇక్కడ నేల్కలని జైరాబాద్ నియోజకవర్గంలో ఈ అన్ని ప్రాంతాలలో ఈ పోరాటాలు జరుగుతుంది, దాదాపు 8 నెలలుగా జరుగుతూ ఉన్నాయి, 8-9 నెలలుగా జరుగుతున్నాయి, ఏం కొత్తగా ఏం జరగలేదు. ఇప్పుడు అంత పరిస్థితి ఉన్న సమయంలో ఒక రక్షణ వ్యవస్థ కానీ పోలీసులు కానీ ఎవరు లేకుండా కలెక్టర్, తర్వాత కలెక్టర్ యొక్క సిబ్బంది అక్కడికి ఎందుకు పోయినారండి? ప్రజాభిప్రాయ సేకరణకే కదా పోయింది, బందోబస్తు ఉండాలి కదా. అంటే దీంట్లో ఒక కుట్ర కోణం ఉన్నది, ఇది కావాలని ఒక ఇష్యూ చేసి, ఒక ఇష్యూని క్రియేట్ చేసి తద్వారా అణచివేత చేసేసేసి భూములు లాక్కోవడానికి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ ఏమైనా చేసిందా అనేది కూడా ఒక కుట్రకోణం ఉంది. వీటన్నిటి మీద కూడా విచారణ అనేది, ఇవన్నీ కూడా రాజ్యాంగ వ్యవస్థలు, ఎస్సీ ఎస్టీ కమిషన్ చట్టం ద్వారా వచ్చిన వ్యవస్థలు, రాజ్యాంగం ద్వారా వచ్చిన వ్యవస్థలు, ఇవన్నీ ఈ వ్యవస్థలకి ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి ప్రకారం వీళ్ళందరిని విచారణ చేసి వాళ్ళ ఆ స్టేట్మెంట్స్ రికార్డ్ చేసిన తర్వాత ఉన్న దాని మీద ఖచ్చితంగా వాళ్ళు రికమెండ్ చేస్తారు, రికమెండ్ చేస్తే దాని మీద కొన్ని చర్యలు ఉంటాయి.
కానీ వీటన్నిటికన్నా ముఖ్యంగా ఈ అధికారులు తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎవరైతే దీన్ని ప్రోత్సహిస్తున్నారో వీళ్ళందరి మీద కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు నమోదు చేయాల్సిన అవసరం ఉన్నదండి. ఏమి ఇప్పుడు గిరిజనుల భూములు ఉట్టుగానే ఉన్నాయా, మీకు ఎక్కడ దొరకట్లేవా? ఎందుకు ఇక్కడ పర్టికులర్గా బొమ్రాస్పేట అనేది పూర్తిగా ఎస్టీలకు సంబంధించి, లంబాడి ఎస్టీలకు సంబంధించిన ప్రదేశం అది. ఓకే, మెజారిటీ ప్రజలు వాళ్ళే ఉంటారు మొత్తం. ఇప్పుడు దాంట్లో దాదాపుగా 60-70% ప్రజలు ఆ భూములు వాళ్ళకు సంబంధించిన భూములు. ఆ భూములను మీరు, ఆ భూములు దొరికాయా మీకు? ఇంకా వేరే ఎక్కడ భూములు దొరకలేదా? తర్వాత వాళ్ళని బలవంతపు అక్విజేషన్ చేయకూడదని తెచ్చిన చట్టం ఏదైతే ఉందో అది ఎవరు తెచ్చినారు? కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. మరి కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన చట్టాన్ని కాంగ్రెస్ అమలు చేయదా? బలవంతంగా ఎందుకు చేస్తున్నారు? ఇక్కడ సొంత సీఎం సొంత నియోజకవర్గం, రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్. సో ఇన్ని నెలల కానుంచి ఫైటింగ్ జరుగుతున్నా, ఆందోళన జరుగుతున్నా కూడా ఒకసారి ముఖ్యమంత్రి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నిజంగా భూసేకరణ చేయాలంటే కూడా వాళ్ళని ఒప్పించి చేసుకున్నా కూడా ఓ పని అయిపోయేది కదా. కనీసం వాళ్ళని ఒప్పించే ప్రయత్నం అనేది కూడా ముఖ్యమంత్రి స్థాయి నుంచి ఎందుకు జరగలేదు అనేది. ఇప్పుడు ఈ భూసేకరణ అనేది చాలా తక్కువ అండి. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించిన భూసేకరణ చాలా పెద్ద భూసేకరణ. ఇలాంటి ఇన్సిడెంట్ ఎక్కడైనా జరిగినదండి? ఇట్లా ప్రజల్ని ఇట్లా లాఠీ ఛార్జీలు చేయడము, అర్ధరాత్రి ఇండ్లకి పోయి వాళ్ళ ఇండ్ల మీద దాడి చేసేసేసి ఆ మహిళలు ఆరోపించే పనులన్నీ ఇట్లా చేయాల్సిన అవసరం ఏమున్నది? ఒక టెర్రర్ క్రియేట్ చేయాలి. ఎందుకంటే వీళ్ళకి ప్రజల దగ్గర పోవడం తెలియదు, ప్రజల్ని కన్విన్స్ చేసుకోవడం తెలియదు. ఈ అవసరానికి తర్వాత వారికి ఏ రకమైన ఆల్టర్నేటివ్ ఏదైతే ఉన్నదో ప్రత్యామ్నాయంగా వారికి భృతి కల్పించడం కానివ్వండి, తర్వాత సరైన కాంపెన్సేషన్ ఇవ్వడం కానీ ఇవన్నీ దానికి సిద్ధంగా లేదు. మీ మాకు కావాలే, మీరు ఇవ్వాలే, ఇవ్వకపోతే మేము ఇట్లనే చేస్తాం. తర్వాత మీరు ఇంకోటి కూడా చూడండి, ఏ రకమైన పరిపాలన జరుగుతుంది, తర్వాత ఏ రకమైన దౌర్జన్యం జరుగుతుంది అనేది. ఆ ఇన్సిడెంట్ అయిన తర్వాత ఎవరిని అక్కడికి రానియలేదు. తర్వాత స్వయంగా అక్కడ ఎంపీ గారు ఎవరైతే ఉన్నారో ఆమె అక్కడికి వెళ్తే ఆమెను బోనియలేదు. కానీ ముఖ్యమంత్రి గారి బ్రదర్ని మాత్రం వారిని కలెక్టర్ ఎదుర్కొని ఆహ్వానిస్తారు, వారు ఇష్టమైనట్టుగా తిరుగుతారు. ఆ తర్వాత ఆరోపణలు ఉన్నాయి, అంటే ఇట్లా ఆయన బెదిరించినారని ఆరోపణలు ఉన్నాయి. జనాన్ని బెదిరిస్తున్నారు అనేది కూడా ఆరోపణలు ఉన్నాయి. ఇట్లా భూములు ఇవ్వమన్నందుకు అక్రమస్తులు పెట్టడం అదొకటైతే, ఏదైనా ప్రశ్నించినందుకు ఏదైనా పోస్టు పెట్టినందుకు కూడా ఎట్లా జరుగుతున్నాయనే దానికి అది అదైతే దిలీప్ గారు అది నిరాఘాటంగా జరుగుతూ ఉన్నదండి. అది నిరాఘాటంగా జరుగుతుంది. నిన్నటికి నిన్న దిలీప్ కొంతం దిలీప్ని మూడోసారి, సో రిమాండ్ మూడోసారి రెండు సార్లు రిమాండ్ రిజెక్ట్ చేసినారు ఇంతకు మునుపు. రిమాండ్ రిజెక్ట్ చేసేసి మీరు నోటీస్ ఇవ్వండి, ఆ నోటీస్ ఇచ్చి పిలుచుకోండి, ఇందులో మీరు రిమాండ్ చేసే అఫెన్సెస్ లేవు అని చెప్పి కోర్టు చెప్పిన తర్వాత మూడోసారి, ఆ మూడోసారికి రెండోసారికి మధ్యన వారు ఏదో పని మీద విదేశాలకు పోతే ఎల్ఓసీ ఇష్యూ చేస్తున్నారు. ఎల్ఓసీ ఇష్యూ చేసి ఎయిర్పోర్ట్లో దిగంగానే అరెస్ట్ చేయాలనే ఒక ప్రోగ్రాం పెట్టుకున్నారు. దాని మీద మళ్ళీ హైకోర్టుకు పోయి ఆ ఎల్ఓసీని సస్పెండ్ చేయించడం జరిగింది. ఆ ఎల్ఓసీని సస్పెండ్ చేసినప్పుడు కోర్టు ఏం చేసినారంటే, హైకోర్టు వారం వచ్చిన వారం రోజుల లోపల పోలీస్ స్టేషన్కి పోయి మీరు రిపోర్ట్ చేయండి, నేను విచారణకి అందుబాటులో ఉన్నానని. అది కోర్టు ఆ ఆదేశం అనుసారంగా వారు సైబర్ క్రైమ్స్ పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు వారిని అరెస్ట్ చేసి ఇంకొక కేసులో పెట్టే ప్రయత్నం చేసినారు. ఇంకో కేసు అదేంటంటే, ఆ కేసు విచారణనే అసలు కోర్టు స్టే చేసింది, హైకోర్టు స్టే చేసింది. విచారణ స్టే చేసి మీరు యాజ్ ఇప్పుడు ఎక్కడుందో అక్కడనే ఉంచండి, ఇందులో ఫర్దర్గా ఏం చేయొద్దు అని అన్నది. దాన్ని తుంగలో దొక్కేసేసేసి అరెస్ట్ చేసి రిమాండ్ తీసుకొని పోతే మ్యాజిస్ట్రేట్ గారు హైకోర్టు ఆర్డర్ను చూసి ఎట్లా రిమాండ్ చేస్తారు, ఇదేం పద్ధతి అని చెప్పి రిమాండ్ రిజెక్ట్ చేసినారు. రిజెక్ట్ చేసి దిలీప్ గారిని విడుదల చేసిన తర్వాత, అంటే ఆయనకి స్వేచ్ఛ, మీకు స్వేచ్ఛ ఉన్నది మీరు వెళ్ళండి అని చెప్పిన తర్వాత ఆయన వెనకాల టాస్క్ ఫోర్స్ పోలీసులు పెట్టేసేసి మళ్ళీ అరెస్ట్ చేసే ప్రయత్నం చేసినారు. ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది? ఇది చట్టబద్ధమైన పరిపాలన అయినా చట్టానికి వ్యతిరేకంగా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రజల హక్కులను కాపాడాల్సిన పరిస్థితి పక్కకు పెట్టేసేసి ప్రజల హక్కుల్ని భక్షించే వ్యవస్థని, పోలీస్ వ్యవస్థని అట్ట తయారు చేయడం అనేది ఎంతవరకు కరెక్టు? రాహుల్ గాంధీ బయట చెప్పేదానికి ఆయన దేశవ్యాప్తంగా కాలినడకలో తిరిగి ఆయన చెప్పే
ఏ ఒక్కటి కూడా ఆయన చేసే దాంట్లో రిఫ్లెక్ట్ అవ్వట్లేదు, వాళ్ళ ప్రభుత్వాలు చేసే దాంట్లో రిఫ్లెక్ట్ అవ్వట్లేదు. అక్రమాలు ప్రభుత్వం ఎందుకు చేస్తుంది? రైతులను ఆ భూములు ఇవ్వమన్నందుకు వాళ్ళను వేధించడం కావచ్చు, తర్వాత ఎటువంటి సరైన ఆధారాలు లేకుండా కేవలం ఆరోపణలు చేసి అరెస్టులు చేసే ప్రయత్నం అనేది ఎందుకు జరుగుతుంది? రెడ్డిగా ప్రశ్నిస్తే సంఖ్యలా, నిలదీస్తే అరెస్టులా, ఇది తెలంగాణ సమాజం అడుగుతోంది. చాలా ముఖ్య నాయకులందరూ కూడా అడుగుతున్నారు, ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా, ఎమర్జెన్సీ రోజులైనా కక్షపూర్తి ధోరణి మానుకోవాలి, గొంతు నొక్కేయడమే ఇందిరమ్మ పాలన, పాలన చేతకాకే నిర్బంధాలంటూ ఇట్లా రియాక్షన్స్ వస్తున్నాయి. నిన్న కొనదాం దిలీప్ అరెస్టుకు సంబంధించి అక్కడ ఎటువంటి ఆధారాలు లేకపోయినా ఒక ఆరోపణ చేసి అక్రమంగా అరెస్ట్ చేయడం, తర్వాత కోర్టు రిమాండ్కు నో చెప్పడంతో ఇది ముమ్మాటికి అక్రమ అరెస్ట్ అని మరోసారి నిరూపించబడింది. రెడ్డి పాపారావు గారు, ప్రశ్నిస్తే సంఖ్యలు ఇక నిలదీస్తే అరెస్టులు, కేసులు, జైళ్లు, ఇదేనా ఇందిరమ్మ రాజ్యం? సో దీనికి ప్రభుత్వం దగ్గర సమాధానం ఉందా? దఫాల్ దఫాలుగా క్రిషాంక్ అనేక దఫాలు అనేక రకాలుగా వేటాడారు. అవును, తర్వాత ఇప్పుడు దిలీప్ ఇది మూడోసారి అండి, కొనతం దిలీప్ ఇది మూడోసారి అరెస్ట్ కావటం అని భరత్ గారు చెప్పారు. అంటే ఒక రకమైనటువంటి స్వాతంత్ర పోరాట వాతావరణం, అంటే పరాయి పాలన కాలంలో స్వాతంత్ర పోరాటంలో పోరాడిన వాళ్ళంతా దఫాలు దఫాలుగా ఎన్నోసార్లు జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళు. బహుశా ఆ తర్వాత మనం ఇట్లాంటి ఘటనల్ని మనం చూడలేం. ఏ ప్రభుత్వంలో కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇలా దఫాలు దఫాలుగా ఒక మంచి అరెస్ట్ అవ్వటం ఇట్లాంటివి జరిగాయి. కానీ చీటికి మాటికి ఎప్పుడు తలుపు మీద పోలీసులు కొడతారో, ఎప్పుడు అరెస్ట్ అవుతారో తెలియని దశ అనేది ఈరోజు రావటం అనేది మళ్ళీ ఒక స్వాతంత్ర పోరాట చరిత్రని మళ్ళీ గుర్తు చేస్తుంది. ఇప్పుడు పరాయి పాలనలో బతుకుతున్నావా, మన పాలనలో బతుకుతున్నావా, మనం మంచి కోరే వాళ్ళ పాలనలో బతుకుతున్నావా, రైట్, మన మీద పెత్తనం చేయాలనుకునే వాళ్ళ పాలనలో బతుకుతున్నావా, మనల్ని ఏమాత్రం సహించని వాళ్ళ పాలనలో బతుకుతున్నావా అనే ప్రశ్నలు చాలా జనానికి అయితే ఖచ్చితంగా వస్తాయి. ఈరోజు కొడతం దిలీప్ నిన్నటిదాకా పెద్ద ఉన్నారు, ఆయన చాలా కీలక పాత్ర పోషించారు తెలంగాణ పారిశ్రామికీకరణలో, అందులోనూ ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ దీనిలో కానీ దాని చాలా కీలక పాత్ర పోషించారు. సోషల్ మీడియాలో కూడా ఆయన పాత్ర ఉంది. అయితే దాన్ని మించి రోజు ఆయన పబ్లిక్ ఫిగర్ గా ప్రొజెక్ట్ చేస్తున్నది రేవంత్ రెడ్డి. ఖచ్చితంగా రేపు పొద్దున వీళ్ళంతా చాలా ఎమర్జెన్సీ, చాలా మంది ఇప్పుడు సురేష్ ఉన్నారు అక్కడ లగచర్లలో. లగచర్లో ఒక సాధారణ కార్యకర్త, ఆయన అక్కడ చురుకైన కార్యకర్త, దానిలో సందేహం ఏం లేదు. కానీ ఆయన్ని ఈరోజు వేటాడి లుకౌట్ ఆర్డర్ లాగా ఇచ్చినటువంటి పరిస్థితిలో ఆయన కూడా ఒక, అంటే తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు మళ్ళీ ఒక తెలంగాణ పోరాటం జరుగుతుందా, మళ్ళీ ఒక స్వాతంత్ర పోరాటం జరుగుతుందా అనే పరిస్థితి ఉంది. బలిదశ అని మనం అనుకున్నాం గతంలో తెలంగాణ వచ్చినప్పుడు సందర్భంలో, 2014లో తెలంగాణ వచ్చింది, అది మలిదశ తెలంగాణ పోరాటం వల్ల వచ్చింది అనుకున్నాం. కానీ మలిదశ ఇంకా ముగియలా, మలిదశ ఇంకా కొనసాగుతుంది, మలిదశ పోరాటం ఇంకా కొనసాగుతుంది. కాబట్టి అంటే తెలంగాణ పోరాటం ఇట్ ఈస్ ఏ కంటిన్యూషన్, కామ మాత్రమే పడింది, ఫుల్ స్టాప్ పడలా. అంటే అంతిమంగా తెలంగాణ తనను తాను సాధికారికంగా నిర్ణయించుకునే వరకు, తెలంగాణకి తెలంగాణ ప్రజలకి ద్రోహం చేసే వాళ్ళని శాశ్వతంగా తెలంగాణ రాజకీయ రంగస్థల నుంచి సరిమేసే వరకు ఈ పోరాటం కొనసాగుతూనే ఉండాల్సిన అవసరాన్ని ఈ రోజు జరుగుతున్న పరిణామాలు ఖచ్చితంగా గుర్తు చేస్తాయి. అంటే తెలంగాణ పోరాట క్రమంలో తలొగ్గి, తల వంచుకొని, లేకపోతే కనపడకుండా దాకి నక్కినటువంటి వాళ్ళంతా ఈరోజు మళ్ళీ తలెత్తి బయటకు వచ్చే అవకాశం దొరికిన తర్వాత ఇష్టానుసారం చేస్తున్నారండి. కాబట్టి ఏంటంటే తెలంగాణ పోరాటం అంతిమంగా తెలంగాణ శత్రువుల్ని కానీ తెలంగాణ ప్రజల వ్యతిరేకుల్ని కానీ ఆపలేకపోయింది, ఇంకా పూర్తిగా వాళ్ళని రిమాండ్కు నో చెప్పడంతో ఇది ముమ్మాటికి అక్రమ కేసు, ఎటువంటి ఆధారం లేకపోయినా కూడా ఏదో కేసులు పెట్టాలనే ఉబలాటమే ప్రభుత్వం దగ్గర ఉంది అనే విషయం స్పష్టమవుతున్నట్టేనా? అంటే దాని కోసం దానికి తోపుకుంటుంది ప్రభుత్వం, అవసరం లేదు. కొడతాం దిలీప్ గారిని అన్నిసార్లు తీసుకెళ్లి లోపల పెట్టి ఆయన చేయకూడదని పాపాలు ఏం చేయటంలో, ఆయన ఏమి టెర్రరిస్ట్ కాదు, ఆయన కేవలం సోషల్ మీడియాలో చురుగ్గా ఉండేవాడు, చాలా మంది ఉంటారు సోషల్ మీడియాలో చురుగ్గా, ఆయన కాకపోతే దానిలో కీలక పాత్ర కావచ్చు, తెలివైన వాడు కావచ్చు, టెక్నికల్ స్కిల్స్ ఉండదు. అంత మాత్రమే అన్నిసార్లు తీసుకెళ్లి పెట్టడం అనేది కేవలం తన నీడని తను చూసి భయపడే వాళ్ళు మాత్రమే చేసే పని. కొడతాం దిలీప్ని లేకపోతే ప్రశాంకం చూసి భయపడుతున్నారంటే వాళ్ళ నీడను చూసి వాళ్ళే భయపడుతున్నట్టు వాళ్ళు మాత్రమే చేసే పని ఇది. ఇట్లాంటిది అవసరం లేదు. మీరు అనవసరమైన అన్నేస్తారి అటెన్షన్ తెచ్చుకొని ఎవరి గొయ్యి వాళ్ళే చదువుకున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ ఈరోజు తన గొయ్యి తనే చదువుకుంటుంది. శాశ్వతంగా తనని పాత్ర వేసుకోవటానికి మళ్ళీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ లెగుస్తుందా అంటే ప్రశ్నార్థకం ఈరోజు. రైట్, అంటే భరత్ గారు, ఐటీ చట్టంలోనే సెక్షన్ 66A తోసిపుచ్చుతూ 9 ఏళ్ళ కింద సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమైనవి. సో ఎగ్జాక్ట్గా ఏంటి అది, ఆ సెక్షన్ 66A అనేది ఏంటి, దాన్ని ఎందుకు తోసిపుచ్చడం జరిగింది, ఏంటి దాని డీటెయిల్స్? అనేది 66A ఏంటంటే ఒక కంప్యూటర్ ఎలక్ట్రానిక్ వ్యవస్థని ఉపయోగించుకొని ఎవరి మీదనైనా అంటే ఒక ఆరోపణ కనుక చేస్తే అది
ఆ సెక్షన్ కింద నేరము అనేది ఇంతకు మునుపు ఐటీ యాక్ట్లో ఉన్నది. ఓకే, దాన్ని కొట్టేసింది సుప్రీంకోర్టు. ఏం చేసింది అంటే 2015లో జస్టిస్ చలమేశ్వర్, తర్వాత జస్టిస్ నారిమన్ గారు బెంచి, పోలీసులకి హక్కు లేదు ఎవరు తప్పు మాట్లాడుతున్నారు ఎవరు ఒప్పు మాట్లాడుతున్నారు అని డిసైడ్ చేసేది. కాబట్టి మీరు దాని కింద అది అరెస్ట్ చేయడం అనేది తప్పు అని చెప్పింది. అది విచారణ చేయాల్సింది, శిక్షించాల్సింది కోర్టులు మాత్రమే అనేది చెప్పినారు. ఓకే, సో మీరు విచలవిడిగా అరెస్టులు చేయడానికి వీల్లేదు అనేది ఆ చట్టం యొక్క ఉద్దేశం. ఇవాళ మీరు కొనతను దిలీప్ గారిది ఉదాహరణకు తీసుకుంటే, ప్రతిసారి కేసు పెడతా ఉన్నారు, ఆ కేసులో రిమాండ్ చేసేదానికి సరిపోయే ఆధారాలు లేవు అని చెప్పేసి కోర్టులో రిలీజ్ చేస్తూ ఉన్నారు, రిమాండ్ యాక్సెప్ట్ చేయట్లేదు. ఇది మూడోసారి. ప్రతిసారి ఒక కొత్త సెక్షన్ని యాడ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఎందుకు ఇప్పుడు ఒకసారి కోర్టు చెప్పిన తర్వాత జాగ్రత్త తీసుకోవాలి కదా, తర్వాత లేదని అంటే చట్టబద్ధంగా పోవాలి కదా. చట్టబద్ధంగా పోవట్లేదు, పోకుండా. ఎందుకంటే చట్టబద్ధంగా పోవడానికి ఇంకొక సెక్షన్ యాడ్ చేసేదానికి, అతన్ని అరెస్ట్ చేసేదానికి అసలు అక్కడ ఇంగ్రీడియంట్స్ లేవు, అఫెన్స్ లేదు. కానీ పోలీసులు మాత్రము ఒక పట్టుదలతోని, మరి దానికి వెనకాల ఏదన్నా రాజకీయ ఒత్తిళ్ళు ఉన్నాయా పోలీసు మీద అని అంటే ఉన్నట్టుగానే కనిపిస్తూ ఉంది. ఎందుకు అని అంటే ఖచ్చితంగా జైలుకి పంపించాలి, జైల్లో అతన్ని ఉంచాలి. అది గవర్నమెంట్ చెప్పాలి, పొలిటికల్ గవర్నమెంట్ చెప్పాలి, తర్వాత పోలీసులు చెప్పాలి. ఒక నోటీస్ ఇస్తే నీ ముందు వచ్చి నిలబడి నీకు కావలసిన సమాచారం ఇచ్చి ఇన్వెస్టిగేషన్కి కోఆపరేట్ చేయడానికి రెడీగా ఉన్న సందర్భంలో కూడా బలవంతంగా తీసుకొని పోయి కోర్టులలో అదేంటి రిమాండ్ పంపించేసి జైల్లో పెట్టాలనే ప్రయత్నం ఏదైతే ఉందో, సైబర్ క్రైమ్స్కి సంబంధించిన వ్యవస్థ ఏదైతే ఉన్నదో, వాళ్ళు పనిగట్టుకొని కక్షపూరితంగా ఈ పని చేస్తూ ఉన్నారు. ఇది మూడవసారి. ప్రతిసారి కూడా ఒక రకమైన అతన్ని హ్యూమిలియేట్ చేసే పద్ధతుల్లో, విచారణ పేరుతోనే అతన్ని హ్యూమిలియేట్ చేసిన వ్యవహారం ఏదైతే ఉందో అది కూడా కోర్టు దృష్టికి తీసుకోవడం జరిగింది. ఎందుకు చేస్తూ ఉన్నారు అయితే కొనతం దిలీప్ గారికి ఆపాదించే సోషల్ మీడియా పోస్టింగ్స్ గురించి ఏదైతే ఉన్నాయో, ఓకే, కాంగ్రెస్ వాళ్ళు పెట్టే సోషల్ మీడియా పోస్టింగ్స్ కానివ్వండి, తర్వాత వీడియోస్ కానివ్వండి, వ్యాఖ్యానం కానివ్యండి, అసలు ఎక్కడ కూడా పోలికుండా అంత చండాలంగా ఉంటాయి. అంటే పూర్తిగా లాని ధిక్కరించే పద్ధతుల్లో, పూర్తిగా లాని వైలెట్ చేసే పద్ధతుల్లో, డిఫమేషన్ అనే అబద్ధపు ప్రచారాలు ఏదైతే కాంగ్రెస్ సంబంధిత మీడియా చేస్తుందో, సైబర్ క్రైమ్స్ ఒక్క కేసు పెట్టలేదు వాళ్ళ మీద. ఎందుకు పెట్టట్లేదు? సోమోటో కేసులు మీరు దిలీప్ గారి మీద పెట్టినప్పుడు మరి మీకు ఏంది, కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తున్నాయా జీతాలేమన్నా, లేకపోతే స్టేట్ ఎక్చకర్ నుంచి వస్తున్నాయా? మీరు ఫేర్గా ఉండాలి, నిష్పక్షపాతంగా ఉండాలా, ఉండాల్సిన పోలీస్ వ్యవస్థ. ఇవాళ ఇట్లా కాంగ్రెస్కి జేబు సంస్థలాగా మారిపోతే ప్రజలకు రక్షణ ఎక్కడ ఉంటుంది? మీరు మాట్లాడిన డెమోక్రసీ ఏంది, మీరు మాట్లాడిన ఫెయిర్నెస్ ఏంది, మీరు మాట్లాడిన స్వేచ్ఛ ఏంది? కాంగ్రెస్ మాట్లాడింది కదా వీటన్నిటి గురించి. వాళ్ళు ఒకటి మాట్లాడతారు, దానికి తద్భిన్నంగా వేరొకటి చేస్తారు. ఇప్పుడు ఇవాళ జరిగేది, రాష్ట్రంలో జరిగేది మొత్తం అదే. సోషల్ మీడియా దాదాపుగా 1000 కేసులు పెట్టినారు ఇప్పటికీ, 1000 కేసులు రాష్ట్ర వ్యాప్తంగా, అక్రమ కేసులు అన్నీ కూడా ప్రతి చోట కూడా జైలుకు పంపించేయడము, జైలుకు తీసుకుపోవడం, కొంతమందిని బీభత్సంగా ఫిజికల్గా ఏంటి కొట్టడం కూడా జరిగింది. ఇప్పుడు ఆ YRTV అనే ఒక రంజిత్ అనే అతన్ని కొట్టారు, అతన్ని కనిపించని దెబ్బలు కొడతారు. తర్వాత ఏంటి ఇప్పుడు నరేందర్ రెడ్డి గారు ఇప్పుడు ఈ లగిచర్ల దాంట్లో నరేందర్ రెడ్డి గారికి 102 ఫీవర్ ఉంది, హాస్పిటల్లో ఏం లేదు మంచిగానే ఉందని రాయించుకొని వచ్చినారు. ఈ రకంగా మొత్తం వ్యవస్థనంతా మేనేజ్ చేసేసి అణచివేత అనేది ఏదైతే చేస్తున్నారో, ఈ దీనివల్ల కాపరావు గారు చెప్పినట్టుగా వాళ్ళకేం మంచి జరగదు. ఖచ్చితంగా వాళ్ళు ప్రజలు కూడా ఇవాళ ప్రజలు చాలా తెలివిగా ఉన్నారండి, ఇవాళ చాలా అలర్ట్గా ఉన్నారు. కాబట్టి వీళ్ళకి కాలం దగ్గర పడింది, ఈ ప్రభుత్వానికి కాలం దగ్గర పడింది. అరెస్టులు, వేధింపులు, అక్రమ కేసులు, ఇదేనా ప్రజాపాలన, ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అనేటువంటి చర్చ జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో. ఇవాళ కాంగ్రెస్ పార్టీ విజయోత్సవ సభ వరంగల్లో నిర్వహించబోతోంది. సంవత్సరం పూర్తవుతున్నటువంటి సందర్భంగా టోటల్గా అన్నీ ఏవైతే ప్రజలకు హామీ ఇచ్చినామో ఆ హామీలన్నీ దాదాపుగా అమలు చేసేసాం, అందుకు విజయోత్సవ సభలు నిర్వహిస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెబుతుంది. అయితే బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తోంది, 11 నెలల పరిపాలన కాలంలో ప్రజలకు ఏం ఉద్ధరించారని మీరు
విజయోత్సవ సభ నిర్వహిస్తున్నారు. ఒక విశ్వాసఘాతుక కాంగ్రెస్ అంటూ బీఆర్ఎస్ పార్టీ విరుచుకుపడుతోంది. రైట్ భరత్ గారు, ఎందుకు విశ్వాసఘాతుక కాంగ్రెస్ అని ఎందుకు అంటున్నారు బీఆర్ఎస్? విశ్వాసఘాతక కాంగ్రెస్ ఎందుకు అంటున్నాం అంటే, వాళ్ళు ప్రజలకి ఏ అయితే హామీలు ఇచ్చినారో, ఏ అయితే గ్యారంటీలు ఇచ్చినారో, ఆ గ్యారంటీలు ఏ ఒక్కటి కూడా వాళ్ళు ఇంప్లిమెంట్ చేయలేదు. ఇవాళ మహిళలతో ఈ సభ పెడుతున్నారు, రైజింగ్ తెలంగాణ. దేంట్లో రైజింగ్ కూలగొట్టే దాంట్లో రైజింగా, ఎగ్గొట్టే దాంట్లో రైజింగా, లేకపోతే చేతి వాతలలో రైజింగా, చేతి కోతలలో రైజింగా, ఏది రైజింగ్? ఇవాళ మీరు వచ్చిన ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన కానించి ఇంత మునుపు ఉన్న రైతు బీమాని మొత్తానికి మొత్తం క్లోజ్ చేసినారు. రైతు చనిపోతే ఆ కుటుంబానికి 5 లక్షలు వచ్చేటట్టుగా చేసిన వ్యవస్థని పూర్తిగా పక్కన పెట్టినారు. మహిళలు ఆలోచించాలి, 2500 రూపాయలు ప్రతి మహిళకి నెలకిస్తానని చెప్పి గ్యారంటీ కార్డు సోనియా గాంధీ సంతకం పెట్టించినది. సూన్ ఆఫ్టర్ ది గవర్నమెంట్ ఈజ్ ఫార్మ్డ్ 1 ఏడాది అవుతుంది, దిక్కులేదు, దివానం లేదు. ఇలా సిగ్గు లేకుండా పెద్ద పెద్ద పేజీ అడ్వర్టైజ్మెంట్లు వేసేసేసి మేము అన్నీ అమలు చేస్తామని అంటున్నారు. ఇచ్చిండ్రా 2500 మహిళలకు ఇచ్చిండ్రా? గృహలక్ష్మి మహాలక్ష్మి దాని కింద 2500 రూపాయలు ఇవాళ ఇచ్చినారా? దాని ఊసు కూడా లేదు. తర్వాత తులం బంగారం ఇస్తామన్నారు ఆడ ఇది కళ్యాణ లక్ష్మి. బంగారం లేదు, అసలు కళ్యాణ లక్ష్మి సరిగా రావట్లేదు. తర్వాత ఇంకోటి ఏమన్నా అన్నారు, మొత్తం అందరికీ గ్యాస్ ఇస్తామని చెప్పినారు. సో అదే ఆల్రెడీ గ్యాస్ రాలేదు, అదే మాట ఇచ్చాం పూర్తి చేసాం, పేపర్ల మీదనే మాట ఇచ్చాము పూర్తి చేసామని పచ్చి అబద్ధం పేపర్ల మీద రాస్తారు. 420 హామీలు ఇచ్చినారు. 420 హామీలలో ఎన్ని హామీలు మీరు చేసినారు మీరు చెప్పండి. ఒక ఆర్టీసీలో ఫ్రీ ట్రావెల్ ఏదైతే ఉన్నదో అది ఒక్కటే మీరు అమలు చేసినారు, మిగతాది ఏది కూడా అమలు జరగలేదు. రైతు రుణమాఫీ అన్నారు, రైతు రుణమాఫీ మీ లెక్కల ప్రకారమే 32,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ ఉండాలి. ఇవాళ మీరు చేసింది ఎంత? 17,000 చిల్లర మీరు ఇచ్చినారు, మిగతాది ఇవ్వనే లేదు. మాట ఇచ్చాం పూర్తి చేశాము, ఏం పూర్తి చేసినారు? అబద్ధాలు పూర్తిగా అబద్ధాలు చెప్తున్నారు. దేని తర్వాత మీరు అన్నట్టుగా మహాలక్ష్మి పథకం పూర్తి చేసినట్టుగా చేశారు, ఇందిరా మహా మహిళా శక్తి అంట ఆ పథకం కంప్లీట్ అయిపోయింది. ఎంతమంది చేశారండి? 5 లక్షల మందిని కోటీశ్వర్లను చేస్తానన్నారు. ఇవాళ ఒక సంవత్సరం అయిపోవచ్చింది, 100,000 మందిని మీరు 5 ఏండ్లు 100,000 మందిని కోటీశ్వర్లు చేశారా? కానీ 1000 మందినైనా చేసారా? 100 మందినైనా చేసారా? పచ్చి అబద్ధాలు, మాట ఇచ్చాం పూర్తి చేశాము, నవ్వుకుంటే దండం పెడితే అయిపోతారండి, చేయాలి కదా. పచ్చి మోసం కదా ఇది, మీరు మోసం చేసి ప్రభుత్వంలోకి వచ్చి ఇలా దాన్ని ప్రశ్నిస్తే దౌర్జన్యపూరితంగా కేసులు పెట్టేసి జైలులకు నెట్టేస్తున్నారు. ఇది మాత్రం చేస్తున్నారు, ఇళ్ళుగులో ఓడుతున్నారు, ఇల్లు పీకి పందిరేస్తున్నారు. ఈ ఇంత తప్ప వేరే ఏం చేశారు చెప్పండి? రైట్. తర్వాత ఇప్పుడు రైతు భరోసా అన్నారు మీరు, రైతు బంధుని రైతు భరోసా చేసినారు. భరోసా లాగానే మిగిలిపోయింది, అది ప్రాక్టికల్గా ఎక్కడ కూడా జరగట్లేదు. రైతు భరోసా ఇంప్లిమెంట్ అవ్వట్లేదు. ఇంతకుముందు కేసీఆర్ గారు ఇచ్చిన రైతు బీమా ఏదైతే ఉందో అది టన్షన్గా ఆ టైంకి ఖచ్చితంగా వచ్చేటట్టుగా ఉండేది, ఇవాళ ఎందుకు జరగట్లేదండి? రైజింగ్ దేంట్లో రైజింగ్? అది మొత్తం ఆదాయాన్ని పోగొట్టుకునే విధంగా మీరు పరిపాలన చేస్తూ ఉంటే రైజింగ్ ఎక్కడున్నది? మీ లెక్కల ప్రకారమే మీరు ఎంతైతే ఒక టార్గెట్ పెట్టుకున్నారో అంతకన్నా 12,000 కోట్ల రూపాయలు ప్రతి నెల లోటు నడుస్తుందని మీరే చెప్తా ఉన్నారు, రైజింగ్ ఎట్లా అవుతుంది? పచ్చి అబద్ధం కాదు. రైట్. పాపారావు గారు, పాపారావు గారు ఒక విశ్వాసఘాతుగా కాంగ్రెస్ అంటూ బీఆర్ఎస్ చెబుతోంది. ఇవాళ 1 ఇయర్ కంప్లీట్ అవుతున్నటువంటి ఈ సందర్భంగా వరంగల్లో బహిరంగ సభ కూడా పెట్టారు మహిళలతోటి. మాట ఏవైతే ఇచ్చామో అవన్నీ కూడా కంప్లీట్ చేశామనేది నిజంగా ఆచరణలో ఎట్లా ఉంది పరిస్థితి? ఇవాళ కేవలం మాటలతోనే కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తున్నటువంటి విమర్శ ఎట్లా నిజంగా కనిపిస్తోంది? ఇక్కడ ఇది విజయోత్సవం కాదు, విఫలోత్సవం. వైఫల్యాలని ఒకసారి సెలబ్రేట్ చేసుకునేది, అంటే గుర్తు చేసి కనీసం ఈ సందర్భంలోనైనా వాళ్ళ వైఫల్యాలు వాళ్ళ గుర్తొచ్చి ట్రాక్లోకి రావడానికి ట్రై చేసి తెలంగాణ ప్రజలకు ఏమైనా న్యాయం జరిగితే మంచిదే. రెండోది, ఇది పెట్టల ధర వ్యవహారం కాదు. దీనిలో ఉన్నటువంటి విషాదం అనే కోణం, తెలంగాణ ప్రజలు పడుతున్నటువంటి బాధల విషాద కోణాన్ని తీసేస్తే ఇది పెట్టల ధర కబుర్లాగా ఉంది. వాస్తవానికి వాళ్ళలో వాళ్ళే చెప్పుకుంటున్నారు నిజానికి. నిన్న మొన్న
ఎవరైనా తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడతా డిసెంబర్ 8వ తారీఖు చెప్పారు, ఆ తారీఖుకి రుణమాఫీ పూర్తి చేస్తామని. పరిహాసాస్పదం, ఎప్పుడు అయిపోయిందని ఒకళ్ళు చెబుతారు, దాని మీద రాజీనామా చేయాలి హరీష్ రావు అని ఒకళ్ళు అంటే, తుమ్మల నాగేశ్వరరావు గారు వచ్చి నేను ఇంకా రుణమాఫీ పూర్తి కాలేదు అనే విషయాన్ని ఆయన అడ్మిట్ చేస్తా, 15వ తారీఖు డిసెంబర్లో పూర్తి చేస్తామని నిన్న మొన్న పేపర్లో. అలాగే రైతు భరోసాకి సంబంధించి ఒక కమిటీ వేశారు, ఆ కమిటీ నివేదిక ఏమైందో, రైతు భరోసా కమిటీ నివేదిక ప్రకారం 15,000 ఎప్పుడు పోతుందో కాబోతుందో ఇంతవరకు ఎవరికి తెలియదు. మేజర్ పథకాలు ఈ రైతులకు సంబంధించి. మహాలక్ష్మి చెప్పండి, కాంగ్రెస్ కమిటీ వేసిందని అంటే ఆ ప్రోగ్రామ్ కాటికి పోయినట్టు లెక్క. అదే కాంగ్రెస్ కమిటీల చరిత్ర చేంతాడంత ఉన్నది. ఎక్కడ కమిటీ వేసినా దాన్ని బొంద పెట్టే కార్యక్రమమే తప్ప దాన్ని ముందుకు తీసుకుపోయే కార్యక్రమం చరిత్రలో ఎప్పుడూ లేదు. అదే కమిటీల గురించి జోకులేదు కదా, కమిటీ ఏదైనా చేయదలుచుకోకపోతే కనుక కమిటీ వేసి కూర్చుంటే సాగుతూ ఉంటుంది సంవత్సరాల తరబడి. సరే, అలాగే మహాలక్ష్మి పథకం 2500 ఏమైందో తెలియదు, ఎక్కడ ఉందో తెలియదు. సరే, ఈ రకంగా ఏంటంటే ఇది ఒక జస్ట్ పెట్రోల్ దుర్వ్యవహారంగా రేపు పొద్దున అక్కడ డయాస్ మీద జరిగేదంతా మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్ళి మాట్లాడుతున్నారు, రాష్ట్రంలో కాంగ్రెస్ పరిపాలనలో ఎటువంటి పథకాలు అమలయ్యాయో, ఎట్లా అభివృద్ధి జరుగుతుందో, ఎట్లా సంక్షేమం జరుగుతుందో ఒక కమిటీ వేసి తెలుసుకోండి అంటూ బీజేపీ కేంద్ర బీజేపీకి సూచిస్తున్నారు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి. ఆయనకు అలవాటైపోయింది కదా కమిటీ లైట్ అన్ని వాయిదా వేయడానికి, వాళ్ళు మాత్రం ఎక్కడైపోయారు, వేస్తే కమిటీ ఎప్పుడు తెల్చిపోయింది అనేది ఆయన గట్టిగా నమ్మకోవాలి. అలాగే ఏంటంటే విజయోత్సవ సభ కూడా తీసుకెళ్లి వరంగల్లో కాకుండా తీసుకెళ్లి మహారాష్ట్రలో పెట్టుకుంటే కనుక బాగుంటుందేమో, బహుశా మహారాష్ట్ర వాళ్ళు గెలిస్తే గెలవచ్చేమో, అక్కడ పెట్టుకుంటే విజయోత్సవ సభ అక్కడ నమ్ముతారేమో జనాలు, ఇక్కడ ఇక్కడ నమ్మే పరిస్థితి ఏ మాత్రం లేదు. ఈ వార్త ఆల్రెడీ దేశం అంతా స్ప్రెడ్ అయిపోబట్టి ఖర్గే గారు కూడా ఏంటంటే గ్యారంటీలు ఇష్టానుసారం ఇస్తా పోవటం మంచిది కాదేమో అని చెప్పి ఆయన కూడా సన్నాయి నొక్కులు నొక్కి సనుగుడు అనేది చేశాడు. ఆయన కూడా అర్థమైంది, దేశం అంతా అర్థమైంది అనే సంగతి కూడా ఆయనకు కూడా అర్థమవుతుంది. కాకపోతే దీని మీద నడుస్తుందా లేదా ఎన్నికల వ్యవహారం అనేది వేరే విషయం, కానీ ఆయనకు అర్థమైంది, మిగతా వాళ్ళకు కూడా అర్థమైంది. ఏంటంటే దొంగ నిద్రపోయే వాళ్ళని లేపలేం కదా, అసలు నిద్రపోయే వాళ్ళని అయితే లేపచ్చు, రాహుల్ గాంధీకి కాను వాళ్ళ నాయకత్వానికి చెప్పచ్చు తెలంగాణలో ఇలా మీరు చెప్పింది ఒకటి ఇక్కడ జరుగుతుంది ఒకటి అని. వాళ్ళు నిద్రపోతున్నట్టు నటిస్తున్నారు కాబట్టి వాళ్ళు చూసిస్తూ ఉన్నట్టు ఊరుకుంటున్నారు. వీళ్ళని ఫిరాయింపుల గురించి వాళ్ళకి తెలియదా, వాళ్ళు ఉదయపూర్ డిక్లరేషన్ ఏం చెప్పింది, వాళ్ళ మాటలు ఏం చెప్పినాయి, ఎన్నికల ముందు ఇక్కడ జరుగుతున్న ఫిరాయింపుల కథ ఏంటి, ఇవన్నీ ఏంటంటే మామూలు వాళ్ళకి ఏంటంటే చూసిస్తూ ఉన్నట్టు ఊరుకుంటున్నారు. రేపు పొద్దున వచ్చి ఒకవేళ కావాలంటే కనుక రేపు పొద్దున వాళ్ళ ఫేస్ సేవింగ్ కోసం రేపు పొద్దున రేవంత్ రెడ్డిని కనుక తొలగించాల్సి వస్తే తొలగించేటప్పుడు నీతులు చెప్పి మాకు తెలియకుండా ఇదంతా జరిగిపోయిందట్టు మళ్ళీ ఒక ధారాళమైనటువంటి ఉపన్యాసాలు ఇచ్చి మళ్ళీ తెలంగాణ ప్రజలకు సందమించే ప్రయత్నం చేస్తారు. తప్పితే ఇంతకంటే వాళ్ళు చేసేది ఏమీ లేదు, ఇప్పుడేమీ తెలియనట్టు నటిస్తున్నారు. రేపు కొత్తగా తెలుసుకున్నట్టు నటించి ఇది రేవంత్ రెడ్డిని కాస్త పక్కన పెట్టాల్సి వస్తే కొత్తగా తెలుసుకున్నట్టు నటించి ఆ రోజు మళ్ళీ ఒక నీతి వాక్యాలతో ఉపన్యాసాలు ఇస్తారు, వాళ్ళకి అన్నీ తెలుసు. రైట్, ఓకే పాపారావు. రైట్, భరత్ గారు చివరిగా కమిటీని పంపిస్తే కార్యాచరణ వివరిస్తాం, రాష్ట్రంలో హామీల అమలుపైన కేంద్రానికి సీఎం రేవంత్ రెడ్డి సవాల్, అంటే హామీలన్నీ కూడా అమలు చేసేమన్నటువంటి క్లెయిమ్ జరుగుతుందంటే కనపడుతుందా? చోటే బాయి బడే బాయి, చోటే బాయి ఏమంటుండే బడే బాయిని కమిటీ పంపించమని అంటుంది. ఈ చోటే బాయి బడే బాయిలు ఇద్దరు కలిసేసేసి దొందు దొందే ఇది తెలంగాణ కాడికి వచ్చేవరకు ఏంటంటే వీళ్ళు చేసే ఏ ఒక్క అప్రజాస్వామికమైనదైనా మోసపూరితమైన పనులు ఏవైతే ఉన్నో ఇవాళ కాంగ్రెస్ చేసే ఈ పనులని బీజేపీ ఎక్కడ కూడా వ్యతిరేకించట్లేదు. అంటే విషయం ఏంటి, ఇంత మునుపు ఫస్ట్ స్పెల్లో పాపారావు గారు చెప్పినారు కాంగ్రెస్ నేనన్నా ఉండాలి మీరన్నా ఉండాలి, బీజేపీ అన్న ఉండాలి కాంగ్రెస్ అన్న ఉండాలి అనే దాంట్లో వీళ్ళు మొదటి నుంచి కోఆపరేట్ చేసుకుంటున్నారు. దాంట్లో ఏమి ఇది లేదు. ఇవాళ కమిటీ వాళ్ళు కమిటీ వేసేది ఎందుకు, వాళ్ళు కమిటీ వేయాల్సిన అవసరం ఏముంది, ఇక్కడ లెక్కలన్నీ చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి, మీరు ఏం చేసినారు ఏం చేయలేదు అనేది ప్రజలకు అర్థమవుతుంది. ప్రజలకు అనుభవంలోనే తెలిసి వచ్చే వాటికి కమిటీలు ఎందుకండి, మీరు మాట్లాడినవి మీరు చేయాల్సినవి ఏదైతే ఉన్నాయో చిత్తశుద్ధితో వాటిని చేయాలి అంతే తప్ప కమిటీలు ఏంది. ఇప్పుడు ఆ వరంగల్లోనే మీటింగ్ పెడతాను, అసలు వరంగల్ డిక్లరేషన్ ఇచ్చినారు, ఆ వరంగల్ డిక్లరేషన్లో వరంగల్ ప్రజలకు తెలియదా? ఇంత మరీ ఓపెన్గా ఇప్పుడు ఏదో ఒక సినిమాలో చూపిస్తారండి, ఆ విమా పోయే విమానం చూపించి వాడు చూస్తే అవు ఆ విమానం నాదే నువ్వు చూసినావు కాబట్టి నాకు పైసలు ఇవ్వమన్నాను. అంటే అంత ప్రజలు అంత అమాయకంగా కనిపిస్తున్నారండి, ప్రజలకు తెలియదా? బంగారం ఇస్తానండి, తులం బంగారం ఇస్తుంది, బంగారం ఇచ్చిండ్రా ఒకసారి కాళోజీ కళాక్షేత్రం గురించి కూడా. 45 కోట్లతో కేసీఆర్ సర్కార్ నిర్మించింది, ఇవాళ సరే ముఖ్యమంత్రి ఎవరన్నా ప్రారంభించక తప్పదు కానీ, సో ఇది ఎట్లా అంటే ఈ కళాక్షేత్రం అనేది నిర్మించడం విధానం అవన్నీ కూడా వరంగల్ని బాగా డెవలప్ చేద్దామన్న విధానం గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అలాంటి విధానానికి ఎట్లా రిఫ్లెక్ట్ అవుతుంది మీకు ఒక కంక్లూడింగ్? అంటే ఒక అభివృద్ధి చెందే ఒక నగరానికి కొన్ని
ల్యాండ్ మార్క్స్ ఉంటాయి. ఆ ల్యాండ్ మార్క్స్ని క్రియేట్ చేయడం అనేది ఒక దార్శనికత దాంట్లో. ఇప్పుడు మీరు చూడండి ఇక్కడ అదేంటి, అది మన తీగల వంతెన పెట్టినారు దుర్గం చెరువు మీద. అంతపట్టు తీగల వంతెన లేదు మన దగ్గర. తీగల వంతెన అనేది ప్రపంచంలో పెద్ద పెద్ద సిటీస్లో అది ఒక అట్రాక్షన్. అది అట్లనే వరంగల్ అభివృద్ధి చెందే వరంగల్కి కళాక్షేత్రం, మీరు ఆ ఫోటో చూపించండి ఎంత అద్భుతమైన రాజసభము. తర్వాత తెలంగాణ యొక్క టీవీ స్పష్టంగా కనిపించేటట్టుగా, తర్వాత ఎవరైనా పోతే అక్కడ ఫోటో దిగి ఫోటో పెట్టుకుని పంపించుకునే విధంగా ఒక రాజ టీవీ, తర్వాత ఒక తెలంగాణ దర్పం కనిపించేటట్టుగా దాన్ని డిజైన్ చేసి కట్టించిందని ఇవాళ ఆయన ఇనాగరేట్ చేస్తుండ్రు. ఇందులో కాంగ్రెస్ గొప్పతనం ఏం లేదు. ఎందుకంటే ఇదంతా కూడా ఎలక్షన్స్ ముందే కంప్లీట్ అయింది, తుది మెరుగులు చేసేదానికోసమే ఇన్ని రోజులు పట్టింది. అంతే వీళ్ళ ప్రభుత్వం వచ్చింది, లేకపోతే ఆ ఫస్ట్ మంత్లోనే అయిపోయింది. రైట్, విజయోత్సవ సభలు ఎందుకోసం నిర్వహిస్తున్నారు? విజయోత్సవ సభ కాదు, ఏం ఉద్ధరించారని ఏం చేశారని కాంగ్రెస్ ప్రభుత్వం విజయోత్సవ సభలు నిర్వహించుకుంటుందంటూ బీఆర్ఎస్ పార్టీ సహా తెలంగాణ సమాజంలోని ముఖ్య శ్రేణులని కూడా ప్రశ్నిస్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ సోమ భరత్ కుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్ పాపారావు గారు. ఇది వాళ్ళ వార్తలు వాస్తవాలు చూస్తూనే ఉండండి టీ న్యూస్.